హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థిన్ హెయిర్ అండ్ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక ఎంప్టీ బౌల్ తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయాలి. కోకోనట్ ఆయిల్ వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది స్పీడప్ అవుతుంది. అలాగే ఇందులో ఉండే వైటమిన్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన హెయిర్ అనేది చాలా థిక్ అవుతుంది. నెక్స్ట్ మనం క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తాము. సో ఇది 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఈ క్యాస్టర్ ఆయిల్ వల్ల హెయిర్ లాస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ స్మూత్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ని కొద్దిగా హీట్ చేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వామ్ అయితే సరిపోతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్మెరీ ఆయిల్. ఈ ఆయిల్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే డ్రై స్కాల్ఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆయిల్ యూజ్ అవుతుంది. సో రోజ్మెరీ ఆయిల్ని 4 to 5 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని బాగా మిక్స్ చేసి కొద్దిగా వామ్ ఉన్నప్పుడు మీ స్కాల్ఫ్ అండ్ హెయిర్కి బాగా అప్లై చేయండి. 5 to 10 మినిట్స్ వరకు మసాజ్ చేయండి. ఈ ఆయిల్ని వీక్లీ 1 or 2 times యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ ఉంటుంది. Thanks for watching. Please like, comment, share and subscribe.